అందరికి నమస్కారం. ముందుగా ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. ఇంకెక్కడ తెలుగుదేశం అని చాలామంది విష ప్రచారం చేస్తున్నారు. దీన్ని నిజమనుకుని నమ్మి ఎంతోమంది కార్యకర్తలు మనోవేదన గురవుతున్నారు. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు పోరాడితే పోయేదేముంది బాణ సంఖ్యలు తప్ప అన్నట్టు, ఇవాళ అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, రెండు రాష్ట్రాల్లో కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు కేసీఆర్ గారు, తెలుగుదేశం పార్టీ ఉంటే ఎక్కడ మన ఉనికి కోల్పోతామో, లేదా మన ఉనికి ఎక్కడ ప్రమాదం ఉందో అన్న భయంతో ఓ రకమైన భయాందోళన గురయ్యి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మనందరం కలిసి మూకుమ్మడిగా, అంటే కలిసి కట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మీరు తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర చూసుకుంటే 1982లో మహానుభావుడు అన్న నందమూరి తారకరామారావు వారు ఏదైతే పార్టీ స్థాపించారో ఆ రోజు నుంచి ఇవాటి దాకా ఇలాంటి సంక్షోభాలు ఎన్నో చూసాం మనం. ఎంతోమంది నాయకులు అంటే పార్టీ అధికారం కోల్పోగానే తమ యొక్క ఊసరవల్లి రంగులను చూపించి పార్టీ మారినటువంటి నాయకులు చాలామందిని చూసాం. తెలుగుదేశం పార్టీ అనేది నాయకులను తయారు చేసే ఒక కర్మాగారం. ఈ పోయిన వాళ్ళ వల్ల పార్టీకి వచ్చే నష్టమేం లేదండి. పార్టీకి పట్టిన దరిద్రం వదిలిపోయింది అనుకుందాం. ఎంతోమంది ఉత్సాహవంతమైన యువకులు, నాయకులు చాలామంది ఉన్నారు. వారు ముందుండి నడిపిస్తారు, వారి వెనకాల కార్యకర్తలైన మనం వారితో పాటు పార్టీ యొక్క వాణిని జనాల్లోకి తీసుకెళ్తూ ఈ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, అదే రకంగా కేంద్రంలో ఉండే బీజేపీ చేస్తున్న దౌర్జన్యాలని, దుర్మార్గాలని ప్రజలకి తెలియజేస్తూ పార్టీ యొక్క పటిష్ట కోసం పనిచేసిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ. ఎందుకంటే అంటే గడిచిన 5.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వెళ్తుంది. అంటే నిండుకుండ లాంటి ఒక రాష్ట్రాన్ని, మిగిలి బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి అప్పచెప్తే ఆయన బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి చెప్పిన మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు ఓటేసి ఆయన గద్దెనెక్కిస్తే, మరి అదే రకంగా మొన్న 2018 జరిగిన ఎలక్షన్స్లో మళ్ళీ ఆయనకి సరే ఏ రకంగా అధికారంలోకి వచ్చారన్నది, వాళ్ళు ఎటువంటి కుట్రలు పడినారు, కుతులు పడినారన్నది పక్కన పెడితే మళ్ళీ వాళ్ళకి జనాల మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అయితే నిండుకుండ లాంటి రాష్ట్రాన్ని ఇవాళ దివాలా తీసే పరిస్థితికి నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టు 183,000 కోట్ల అప్పుల్లోకి, అంటే 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 183,000 కోట్ల అప్పుల్లోకి నెట్టారంటే ఎంత బాగా వాళ్ళు పరిపాలన సాధిస్తున్నారనేది అర్థమవుతుంది. దీని సరిపోదన్నట్టు చరిత్ర కలిగిన ఒక చారిత్రకమైన కట్టుబడినటువంటి అసెంబ్లీ భవనాన్ని పక్కన పెట్టి, అదే రకంగా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సెక్రటరేట్ భవనం, అంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్రటరేట్లో కాలు పెట్టిన ఈ మహానుభావుడు కొత్త ఉన్న ప్లేస్ సరిపోవటం కొత్త సెక్రటరేట్ కావాలని అడుగుతున్నట్టు దానికి కూడా శంకుస్థాపన చేశారు. ఏం అవసరం ఉందండి ఇవాళ నిన్నటిదాకా అంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పరిపాలన కూడా కొంతవరకు ఇక్కడికి సాగింది. వారి ఆధీనంలో కొన్ని భవనాలు ఉన్నాయి కాబట్టి సరే సరిపోలేదు, ఇబ్బంది అయింది అనుకుందాం. రీసెంట్గా ఓ 10 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్నటువంటి సెక్రటరేట్ భవనాలను కూడా తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి అప్పచెప్పడం జరిగింది. అంటే ఉమ్మడి రాష్ట్ర పరిపాలన సాగించినటువంటి సెక్రటరేట్ బిల్డింగ్ ఏదైతే ఉందో మొత్తం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది. అలాంటిది అంత ప్లేస్ ఉంటే వాటిని కూల్చి కొత్త బిల్డింగ్ కట్టాల్సిన అవసరం ఉందండి. వీళ్ళు ఫస్ట్ అధికారంలో వచ్చిన ఏ నిధానంతో వచ్చినా నీళ్లు, నియములు, నియామకాలు, నిధులు అని చెప్పి వచ్చారు. నీళ్లు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అతిపెద్ద ఫెయిల్యూర్, మోస్ట్ కరప్టెడ్ ప్రాజెక్ట్స్. నిధులు మిగులు రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ రాష్ట్రాన్ని, మిగులు నిధులతో ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ 183,000 కోట్ల అప్పులో తీసుకెళ్లారు. నియామకాలు, అసలు నియామకాలు ఎక్కడి నుంచి జరిగాయండి ఇవాళ? నియామకాలు అనేవి ఎక్కడి నుంచి జరిగాయి ఇవాళ?
ఏ రకంగా జరిగాయి అసలు వాళ్ళ నియామకాలు? ఎన్నిసార్లు డిఎస్సి చేశారు? ఎంతమంది భర్తీ చేశారు? ఇవాళ ఎలక్ట్రికల్ శాఖలో అంటే ఏపీ ట్రాన్స్కోలో కానీ, తెలంగాణ ట్రాన్స్కోలో కానివ్వండి, జెన్కోలో కానివ్వండి, డిస్కామ్లో కానివ్వండి, ఎంతోమంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఇవాళ దగ్గర చేయకుండా వాళ్ళని మభ్యపెట్టారు. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసుకుంటే మీరు అటు లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో 11 లక్షల చిల్ల పైచిలకు ఇల్లు కట్టి లబ్ధిదారులకు అందజేయడం జరిగితే, అదే తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళకి 11,000 ఇల్లు కూడా పూర్తి ఇవ్వడం జరగలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలనా వైఫల్యాలని ఎన్నో ఎండగట్టచ్చండి. అంటే జనాల యొక్క దృష్టి మరల్చడానికి, జనాలని మభ్యపెట్టడానికి, వారి యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిరోజు ఏదో కొత్త ఇష్యూని బయటకు తీసుకురావడం, ఏదో కొత్త ఇష్యూని బయటకు తీసుకురావడం, దాన్ని సైడ్ ట్రాక్ చేయడం, అంటే ఇది బాగా అలవాటు అయిపోయింది. సో వీటన్నిటినీ నిబద్ధత గల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనము, మన నాయకులు ఖచ్చితంగా ముందుండి జనాలకిలోకి తీసుకురాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే రకంగా ఇవాళ చాలామంది అంటున్నారు, చాలామంది బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు, టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారు, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతున్నారు, పార్టీ ఖాళీ అయిపోయింది, పార్టీకి ఇంకా మనుగుడు లేదు అని చెప్పి చాలామంది ఇవాళ గోవస్ ప్రచారం చేస్తున్నారు. అయ్యా, ఇలాంటి సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత, స్థాపించబడిన తర్వాత ఎన్నోసార్లు జరిగాయి. 89లో జరిగింది. ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ఎంతోమంది యువకులకు అవకాశం కల్పించి, వాళ్ళని ప్రోత్సహించి, భుజం తట్టి నాయకులుగా తీర్చిదిద్దారు. మరి వాటి తర్వాత, వాటి తదనంతరం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది యువకులకు, ఎంతోమంది ఉత్సవవంతులైన నాయకుల్ని తయారు చేసి, ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ చేసి, వాళ్ళకి రాజకీయంగా ఒక అభ్యున్నతమైన స్థానం కల్పించారు. మరి ఇవాళ అలాంటి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయింది, పూర్తిగా లేదు అని చెప్పి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి చెంపు పట్టి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతగా మనకు మనలో ఉంది. చాలామంది యువకులు, చాలామంది ఉత్సాహవంతులైన కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ పార్టీలో. అలాంటి వారిని పార్టీ అధిష్టానం గుర్తించి వారికి తగినటువంటి అవకాశం కల్పించి వాళ్ళని ముందు తీసుకు, వాళ్ళని మార్గనిర్దేశం చేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక నిర్ణయాత్మకమైన శక్తిగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎదుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ ఓడిపోయింది ఓడిపోయింది అన్నారు. ఏం ఓడిపోయిందండి? 40% ఓటు షేర్ని తీసుకుంది. 125 లక్షల మంది ఓటర్లు తెలుగుదేశం పార్టీని నమ్మి తెలుగుదేశం పార్టీ ఓటేయడం జరిగింది. అలాంటి పార్టీ అయిపోయిందంటే చాలా హాస్యాస్పదం ఉంది. ఎందుకంటే ఇవాళ ఎవరైతే నాయకులు అటు బీజేపీలో కానీ ఇటు టీఆర్ఎస్లో కానీ వెళ్తున్నారో వారందరూ వారి యొక్క స్వప్రచార ప్రయోజనాల కోసం, వారి యొక్క వ్యాపార అవసరాల కోసం, లేకపోతే అటు బీజేపీ కానివ్వండి, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, వారి యొక్క వారు ఏ రకంగా అయితే వీళ్ళని భయాందోళనకు గురి చేసి వ్యాపారాన్ని దెబ్బ కొడతామని, లేకపోతే వాళ్ళని అనవసరంగా వేరే కేసులు దొరికిస్తామని చెప్పి చాలా రకాలుగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని బెదిరించి పార్టీ మార్చుకుంటున్నారు. సరే, వెళ్ళిపోయిన నాయకుల వల్ల దేశం పార్టీకి వచ్చిన నష్టమేం లేదండి. ఉన్న స్క్రాప్ అంతా తుడిచిపెట్టుకుపోయింది అనుకుందాం, మళ్ళీ స్టార్ట్ నుంచి, జీరో నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు చాలా టైం ఉంది. ఉత్సాహవంతమైన కార్యకర్తలు ఉన్నారు మనలో. 2 రాష్ట్రాల దగ్గర దాదాపుగా 80 నుంచి 90 లక్షల మంది క్రియాశీలకమైన సభ్యులు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి పార్టీ, ఇలాంటి ప్రాంతీయ పార్టీ భారతదేశం మొత్తంలో చాలా, అంటే వేల మీద లెక్కించదగ్గ పార్టీలు చాలా తక్కువ ఉన్నాయండి. సో ఉన్న కార్యకర్తలందరూ కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా, నిరాశ నిస్పృహలు లోను కాకుండా, ఖచ్చితంగా మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దశాదిశ నిర్దేశంతో, వారి యొక్క మార్గనిర్దేశంలో, వారి యొక్క సలహా సూచనల మేరకు ఈనాడు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి చేసే దౌర్జన్యాలను, వారి యొక్క దుర్మార్గాలను ఎండగడుతూ ప్రతి నిమిషం అనుక్షణం
జనాల్లో మనం ఉండి ప్రజలకు తెలియజేస్తూ వీరి యొక్క దుర్మార్గాలను ప్రజలకు తెలియజేస్తూ పార్టీని మళ్ళీ జీరో నుంచి గ్రామ స్థాయి నుంచి పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని దిశగా ఆల్రెడీ అధినాయకత్వం వారి యొక్క చర్యలు స్టార్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏందండి వాళ్ళు వెళ్ళిపోయేది, మనం వాళ్ళ వెనకాల నుండి వాళ్ళని నడిపించి వాళ్ళని ముందర తీసుకెళ్ళి వాళ్ళని మనం మోసి మనం ఓట్లు వేయిస్తే వాళ్ళు వాళ్ళ నాయకులుగా ఎదగలేరు. వాళ్ళకి వాళ్ళ సొంతంగా నాయకులుగా ఎదగలేరండి. వాళ్ళని ఇంతకాలం మోసిన మనం నాయకత్వం ఎందుకు ఎదగకూడదని ఖచ్చితంగా నీ ప్రతి ఒక్క కార్యకర్తలను నాతో పాటు లేని ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ఒక నాయకుడు ఉన్నాడు, ఆ యొక్క నాయకుడిని మేలుకొల్పండి. ప్రతి ఒక్క కార్యకర్తలు ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడిని మేలుకొల్పండి. నిద్రిస్తున్న నాయకుడిని మేలుకొల్పండి. సోదరులారా, ఇంతకాలం ఒక ఎల్లయ్య గురించో పుల్లయ్య గురించో మల్లయ్య గురించో లేకపోతే ఒక అనామకుని గురించి మనం కష్టపడి వాళ్ళని మోసి వాళ్ళ కోసం కష్టపడి అహర్నిశలు అహోరాత్రులు కష్టపడి వాళ్ళకు ఓట్లు వేయించి వాళ్ళ నాయకులుగా ఎదిగేలాగా చేశాం. అలాంటిది ఇవాళ మనమే. మనలో ప్రతి ఒక్కడు ఒక నాయకుడు అనుకోవాలి. మనలో ప్రతి ఒక్క నాయకుడు ఒక కార్యకర్త నేనే నాయకుడిని. నా మండలానికి, నా గ్రామానికి, నా వార్డుకి, నా కాన్స్టిట్యూన్సీ నేనే నాయకుడు అనుకోండి. ఈ ప్రభుత్వాలు చేస్తున్న దౌర్జన్యాలని, వాళ్ళ యొక్క దుర్మార్గాలని, ఈ స్కామ్లని బయటపెట్టి ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్ళండి. అంతేగాని ఏదో ఎవరో చెప్తాం పక్క పార్టీ వాళ్ళు చేసే గ్లోబల్ ప్రచారాన్ని నిజమని నమ్మి మనం నిరాశ నిస్పృహలైతే కష్టం సుదరతారా. వాళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళ యొక్క మైండ్ గేమ్లో ఆ ట్రాప్లో మనం పడద్దు. అంటే వాళ్ళు చేసే పని ఎట్లుందంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, ఇంకెందుకు ఆ పార్టీలో ఉంటున్నారు, మా దగ్గర గుచ్చేయండి, లేకపోతే పలానా నాయకుడు రేపు మాపో అటు బీజేపీలోకో టీఆర్ఎస్లోకి లేకపోతే ఇంకో పార్టీలోకో వలసపోతున్నాడు అని చెప్పి ఆ నాయకుడు మనసులో లేకపోయినా సరే ఒక అసత్యమైన ప్రచారం చేసుకుంటూ వెళ్ళి దాన్ని నిజం కింద చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ట్రాప్స్లో మనం పడద్దు సోదరులారా. ఎంతో చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అటు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ఒకరికై పాటుపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు దొరల యొక్క నిరంకుశ ధోరణి పటేల్ పట్టవర్గ వ్యవస్థను రద్దు చేసి వారి యొక్క దాస సుంకాల నుంచి బడుగు బలహీన వర్గాలకు, అణగారిన వర్గాలకు విముక్తి ప్రసాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన గత చరిత్ర ఆనవాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఇవాళకి అట్లనే ఉన్నాయి, చెక్కు చెదరకుండా ఉన్నాయి. వాటి గతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మనం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, వీటన్నింటిని వివరిస్తూ నేటి ప్రభుత్వాలు ఏవైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో లేకపోతే లోపభీష్టంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు చేపడుతున్నారో వీటన్నింటినీ జనాలు తెలిసే విధంగా జనాల్లో తీసుకెళ్ళి నిరంతరం మనం జనాల మధ్యలో ఉండి తెలుగుదేశం పార్టీ కోసం ఖచ్చితంగా పాటుపడాలని నేను కోరుకుంటాను. నేను ముందుంటాను, నాతో పాటు మీ అందరు ఉంటారా. ఎందుకంటే గత 5.5 సంవత్సరాల కాలంలో నిన్న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక నివేదిక ప్రకారం భారతదేశం మొత్తం మీద దాదాపు 650,000 కర్మాగారాలు మూతపడ్డాయి. దీనికి కారణం ఏంటని తెలుసండి, ఒకటి డిమానిటైజేషన్. డిమానిటైజేషన్ తప్పు కాదండి, కాకపోతే ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన పని వాళ్ళు పూర్తిగా అశాస్త్రీయంగా చేశారు. అదే రకంగా జిఎస్టీ. జిఎస్టీ ఈజ్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్, వెరాస్ ఆ యొక్క జిఎస్టీలో ఎన్నో లోపాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దకుండా ఆదరాబాదరాగా దాని లోపాలని సవరించకుండా వాటిని సమీక్ష చేయకుండా
ఆదరాబాదరాగా జిఎస్టీని జనాల మీద రుద్రం జరిగింది. వీటన్నిటి కారణంగా దాదాపు 650,000 కర్మాగారాలు చిన్న మధ్యతర పెద్ద పెద్ద ప్రదేశంలో చాలా మూతపడినాయి. వీటి వలన డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దాదాపుగా 1 నుంచి 1.5 కోట్ల మంది నిరుద్యోగులు అయ్యారు. వీళ్ళు కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి తీసుకొచ్చారు. సో అందరూ ఇవాళ బీజేపీలోకి వెళ్తున్నారు, నాయకులు బీజేపీలోకి వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళాము, ఇది మన పార్టీ పరిస్థితి ఏంది, బీజేపీ బాగుంది, టీఆర్ బాగుంది అనుకుంటున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన ఎలక్షన్లో బీజేపీ పడిన ఓట్ షేర్ 1% అండి. బీజేపీ పడిన ఓట్ షేర్ 1%. అది తెలంగాణ చూసుకున్న అసెంబ్లీలో 109 కాన్స్టిట్యూన్సీలు డిబేట్లు కూడా దక్కలే. సో వారు మోగించి తాటాలు చెప్పులు దరవకుండా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడై తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యున్నతి కొరకు, ప్రజా శ్రేయస్సు కొరకు ఇవాళ నుంచి జనాల మధ్యలో నుండి మళ్ళీ చెప్తున్న సోదరులారా, నాయకుడు అనేవాడు ఎక్కడి నుంచో పైనుంచి దిగిరాలా, మనం మోస్తే వాడు నాయకుడు అయ్యాడు. సో మన ప్రతి ఒక్కరిలో ఒక నాయకుడు ఉన్నాడు. నిద్రిస్తున్న నాయకుడిని మెలుగొల్పండి. ఈ క్షణం నుంచి ప్రతి ఒక్కరు జనాల్లో ఉన్నాం. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దార్శికాలను, దుర్మార్గాలను ఎండగడుతూ, వారు చేస్తున్న దౌర్జన్యాలను, అవినీతిని జనాలు తెలియజేస్తూ రానున్న 3 సంవత్సరాల కాలం జనాల్లో ఉంటూ పార్టీని పటిష్టపరుస్తూ మనం ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడిగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ, నాతో పాటు మీ అందరూ ఉంటారని చెప్పి, మీతో పాటు మీ అందరం ఉంటామని చెప్పి ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. జోహార్ అండ్ NTR. నారా చంద్రబాబు నాయకత్వం వదిలాలి. జై తెలుగుదేశం.